హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సిపిఎస్ రద్దు కోసం అదేవిధంగా ముఖ్యంగా జీతాలు ఆలస్యంగా ఇవ్వటంపై మరికొన్ని ఉద్యోగుల సమస్యలపై ఇక్కడ రెబల్ వైసీపీ రెబల్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈయన కీలక విషయాలు అయితే వెల్లడించారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోస్ ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులపై వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు షాకింగ్ విషయాలు వెల్లడించారు రాష్ట్రంలో సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు అయితే ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయకపోగా ఉద్యోగులకు పిఎఫ్ డబ్బుల్లోనే కోత విధిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు ఉద్యోగులకు పిఎఫ్ వేతనాల్లో కోత విధించి ఆ డబ్బులను ప్రభుత్వమే వాడేసుకుంటుందని కూడా దుయ్యబట్టారు ఇక ఈ నెల ఇరవై ఇరవై ఇక్కడ నెల ఇరవై తేదీ వచ్చినా కూడా ఇంకా ఇరవై శాతం మందికి వేతనాలు చెల్లించలేదని రఘురామైతే కృష్ణరాజు దుయ్యబట్టారు ఇక ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం అస్తమించిందని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లు అప్పు చేశారని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన రుణాలు తెస్తున్నారని చేసి ఎనాలైతే రుణాలు తెస్తున్నారని ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి పప్పు బెల్లాలైతే పంచుతున్నారని చెప్పి విమర్శించారు రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేసి ప్రభుత్వం చేసే సంక్షేమం ఎల్లకాలను నిలబడదన్నారు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే వెళ్ళగొడుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు సో చూశారు కదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ సిపిఎస్ సంబంధించి రద్దుకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగుల పిఎఫ్ కోతకు సంబంధించి వారి వేతనాలు ఇన్ టైంలో ఇవ్వకపోవడం సంబంధించి కూడా ఈ విధంగా అయితే ఆయన తెలియజేశారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను